మూవీస్ బ్యానర్ మీద ప్రభాస్ అనే పిక్చర్ని ఈరోజు స్టార్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో నితీష్ రెడ్డి అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ప్లస్ ఆల్రెడీ తమిళ్లో హీరోగా చేశాడు. నేను చూసి కొత్తగా ఉన్నాడు మనకు బాగుంటారు అని ఫీల్ అయ్యి డిస్కస్ చేసి ఒక సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. దానికి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రాయంగా చెప్పాలంటే దిస్ ఈజ్ వెరీ రేర్ డిఫరెంట్ సబ్జెక్ట్. నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో. హీరోలో 3 వేరియేషన్స్ ఉంటాయి. సో నేను కూడా కొంచెం ఎక్కువ గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా కాబట్టి చాలా మంచిగా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో, మంచి నిర్మాతలు కాబట్టి మనం అనుకున్న సబ్జెక్ట్కి ఎంత స్పెండ్ చేయాలో అంతా డెఫినెట్గా చేయగలరు కాబట్టి ఈ సినిమాని నేను ఒప్పుకుంటాం జరిగింది. ఇవాళ లాంఛనంగా స్టార్ట్ చేసాం. ఆఫ్టర్ దీపావళి షూటింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, వైజాగ్, చెన్నై, చైనా. 4 షెడ్యూల్స్ లాగా ప్లాన్ చేసి చేస్తున్నా. దీనికి డెడ్ లైన్ రేపే ఫినిష్ చేయాలి, ఎల్లుండే రిలీజ్ అవ్వాలి అనేది నాకు లేదు. రీజన్ వాట్ అంటే బాగా తీయాలి. మెయిన్ పాయింట్ తీసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫాక్షన్ వస్తే విత్ ఇన్ మంత్లో రిలీజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఇది. ఇక దీంట్లో ఇద్దరు హీరోయిన్స్, ఒక అమ్మాయి వచ్చి కథకు కావాల్సిన హీరోయిన్, ఒక అమ్మాయి కథలోకి వచ్చే హీరోయిన్. సో 2 క్యారెక్టర్స్ చాలా మంచివి. దీంట్లో మెయిన్గా ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఫాదర్ క్యారెక్టర్ కోసం నానా పటేకర్ని ట్రై చేస్తున్నాం. 99% అవ్వచ్చు, అదే 99% అవ్వకపోవచ్చు. బికాస్ హీఈస్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫ్రమ్ సౌత్ పిక్చర్స్. బట్ ఆఫ్టర్ లిజనింగ్ ది సబ్జెక్ట్ ఆయన థింకింగ్లో ఉన్నారు, చేయాలా వద్దా, మన పాలసీ సౌత్లో చేయకూడదు అనేది ఆయన ఫీలింగ్. బికాస్ హీఈస్ వెరీ బిజీ ఇన్ హిందీ. హోప్ ఆయన ఒప్పుకుంటారు అనే నమ్మకం నాకుంది. ఒప్పుకుంటే చాలా పెద్ద సినిమా అయింది. ఇట్ విల్ బీ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, ఇఫ్ నాట్ సౌత్ వరకు పర్మిట్ చేసే స్టోరీ. దీనికి కెమెరామ్యాన్ ప్రభాకర్ రెడ్డి, ఆల్రెడీ హీజ్ ఏ డైరెక్టర్ ఆల్సో, వెరీ గుడ్ కెమెరామ్యాన్. ప్రొడ్యూసర్స్ విజీపీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే బిహైండ్ ద స్క్రీన్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ స్క్రిప్ట్ మీద వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంది. అంటే కార్పొరేట్ కంపెనీస్ దగ్గర దగ్గర 10-12 కంపెనీస్ దీనికి బ్యాకింగ్. సో వాళ్ళు మనకు ఒకటే చెప్పారు, యు గివ్ మీ గుడ్ పిక్చర్, వి విల్ డూ మోర్ పిక్చర్స్. సో వీఆర్ ట్రయింగ్ ఫర్ బెస్ట్. దీంట్లో నేను కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రొడ్యూసర్స్కి లేదు, ఆర్టిస్టులకి అంతకన్నా లేదు. ఈ ఆర్టిస్టులు హెడ్ ఏక్స్ అనే న్యూ హీరోయిన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. హెడేక్స్ అంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఓ 30 డేస్, 40 డేస్ ఇచ్చి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి అంటారు. సో నెక్స్ట్ ఏంటి అనే పదాలు లేకుండా నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు మీరు మాకు అందుబాటులో ఉండాలి అన్న దీంట్లో చేసుకున్నాం. ఓ ఐ గాట్
full confidence, picture will get good success. ఇది నేను జనాల్ని ఏడిపించకుండా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నట్లుగా నేను తీయగలిగితే ఈ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుంది. ఇలాంటి కథలు 10 ఇయర్స్ 20 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. ఎవరి ఇయర్కి ఒక కథ మటుకు ఇంపాసిబుల్ రాదు. ఎప్పుడో మాతృదేవోభవ, ఎప్పుడో చిన్నప్పుడు ఒక మలయాళం సినిమా, అది సెన్సేషనల్ హిట్ అయింది. అలా మాతృదేవ. కాకపోతే దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో అన్ని వాళ్ళు ఉంటాయి, దాంట్లో ఒక వర్గానికే ఉంటుంది. దీంట్లో అన్ని వర్గాలకి సరిపడా మసాలాలు, సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో మా ప్రొడ్యూసర్స్ అందరూ ఏకగ్రీవంగా ఇష్టపడ్డారు. ఫస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. సో నేను ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. కైండ్ ఆఫ్ పిక్చర్, ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ నేను డీల్ చేయలే. నేను చేసిన సినిమాలు నా 30 కూడా ఒకటి ఒకలాగా ఉండదు. ప్రాకాశలయ ఒక యాక్షన్ అడ్వెంచరస్ మూవీ, ఒక డాకు ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ, ఒక మావారి గోళ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక చోట దొంగలు యూనివర్సల్ సబ్జెక్ట్, అలా పబ్లిక్ రౌడీ, అలా నక్షత్ర పోరాటం, అలా దాడి, ఇలా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ కొంచెం చేంజ్ చేసి అమ్మ దొంగ అన్న. నక్షత్ర పోరాటంలో అయితే ఫస్ట్ టైము కబీర్ బేడిని సౌత్ ఇండియాకి పరిచయం చేసింది ఒకే ఒక సినిమా, అది నా సినిమానే. ఆ తర్వాత మళ్ళీ అతను చేయలే. సో అమ్మ దొంగ దగ్గర నుంచి ఇక అమ్మ నా కూడా ఓ సినిమా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు చేసుకుంటూ వచ్చి ఫైనల్కి రామలక్ష్మణులని కూడా హీరోలు చేసి చేసాం. తీసేపుడు నాకు భయమే, ఫస్ట్ షాట్ తీయాలి. సో అది చాలా డిస్టెన్స్, స్టీల్ ఫ్యాక్టరీ. సో దానికని పర్సనల్గా రిక్వెస్ట్ చేశాడు. సో నా పేరు నితీష్ రెడ్డి. సో ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఫోటోగ్రాఫర్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ సబ్జెక్ట్ వింటే నేను డైరెక్టర్ గారు లాగానే తమిళ్లో అరవింద్ రాజ్ అని చాలా పెద్ద డైరెక్టరు, ఆయనతో సినిమా చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఒక మంచి హిట్ ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టరు. ఆయనతో ఇలాగనే ఒక మాస్ గెటప్ సినిమా చేశాను, విలాంబరం అని, అది రిలీజ్ అయింది, అది మంచి సక్సెస్ అయింది. అలానే తమిళ్లో చేసినటువంటి మంత్రి, అది మంచి హిట్ మూవీ నాది. సో లాస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ మనందరికీ తెలుసు, రోడ్ల మీద కుక్కలతో ఒక పోస్టర్ ఉండేది కసి అని, అది తెలుగులో డబ్బింగ్ అయింది. కాకపోతే తమిళ్లో అది మంచి హిట్ అయినటువంటి సినిమా. తెలుగులో ఎవరైతే డబ్బింగ్ తీసుకున్నారో వాళ్ళంతా ప్రమోట్ చేయలేకపోయారు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, నా చిన్నప్పుడు నేను 3 సంవత్సరాల అబ్బాయి అప్పుడు నా సినీ జీవితం ప్రారంభిస్తే మహారాజు, మగమహారాజు, పట్నం వచ్చిన ప్రతివత్తలు, రేపటి పౌరులు, ఇటు చిరంజీవి గారికి, అటు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ ఒక 40 మూవీస్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేయడం జరిగింది. నాకు బాగా పేరు వచ్చినటువంటి సినిమా అంటే తెలుగులో రేపటి పౌరులు. రేపటి పౌరులు అందరికీ తెలిసిన విషయం, నాకు 6 నంది అవార్డులు కూడా వచ్చాయి ఆ మూవీకి. బికాజ్ ఆఫ్ ఆ సినిమాలో నాది మంచి క్యారెక్టరు. ఎప్పుడు కూడా నేను చదువుకుంటాను, ఒక బీద పిల్లగాడుగా, ఒక పిఎల్నారాయణ కొడుగ్గా నేను ఆ సాంగ్ చేస్తుంటాను. అది చాలా మంచి, ఈరోజు కూడా జనాల గుండెల్లో మర్చిపోయినటువంటి ఇది. ఇప్పుడు రీసెంట్గా కన్నడలో ఉపేంద్ర గారు నా కాంబినేషన్లో, ఇంతకుముందు కన్నడలో నేను కన్సిన ఉడిగి అని ఒక సినిమా చేశాను, అది మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత మొగిల మల్లిగయ్య గగనంలో తారియో అని ఒక సినిమా చేశాను కన్నడ, అది రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు ఉపేంద్ర నా కాంబినేషన్లో ఒక సినిమా జరుగుతుంది. యాక్చువల్గా ఉపేంద్ర ఏంటంటే ఇట్స్ లైక్ హీఈస్ మై ఓన్ బ్రదర్, టు బి ఫ్రాంక్. చాలామంది కన్నడ ఇండస్ట్రీలో అనుకునే వాళ్ళు ఏంటంటే ఉపేంద్ర సొంత తమ్ముడు అనుకుంటారు. అఫీషియల్గా నేను మీడియాకు కూడా చెప్పడం జరిగింది, నేను ఉపేంద్ర సొంత తమ్ముడిని కాదు, ఉపేంద్ర హీజ్ నా తమ్ముడు అని ఎక్కడ చెప్తుంటారు, బికాజ్ ఆఫ్ ఆయనకి నా పట్ల ఉన్నటువంటి ప్రేమ లాంటిది. సో యాక్చువల్గా ఈ సినిమా కూడా
ఆయన నాకు సజెస్ట్ చేసింది, నువ్వు తెలుగులో ఒక మంచి హీరోగా నిలబడాలి అని అంటే ఒక మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సో ఆ కథ ఒకసారి నువ్వు ఇను అని చెప్పేసి డైరెక్టర్ గారు నా దగ్గర పంపించారు. సబ్జెక్ట్ విన్న తర్వాత అనిపించింది, నేను ట్రయల్ చేశాను, ఒక రెండు మూడు సినిమాలు తెలుగులో చేయడానికి ట్రై చేశాను. తర్వాత ఎందుకు నాకు చిన్న చిన్న ప్రొడ్యూసర్సు కొత్త కొత్త బ్యానర్స్ ఇవి నచ్చలే, అంటే నా కెరీర్ నేను అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నానేమో, సో నేను కొంచెం వెయిట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు అనుకున్నాను. రెండోది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో ఉండటంతో బాగా ఈ తమిళ డైరెక్టర్సు వాళ్ళ పరిచయాలు వాళ్ళతో ఎక్కువ శాతం, నేను చిన్నప్పుడు నా స్కూలింగ్ కూడా అక్కడే జరిగింది, ఎక్కువ అక్కడే స్టే చేస్తుంటాను కాబట్టి అక్కడక్కడ ఇండస్ట్రీ కోసమే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మంచి కథ దొరికినప్పుడు చూద్దాం అనుకున్నాను. కథతో పాటు ఏంటంటే ఇది రియల్గా నా అదృష్టం, ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసినటువంటి కంపెనీస్ హవా చప్పల్, ఖాదీమ్స్, వీజీపీ గోల్డెన్ బీచ్, వీజీపీ రిసార్ట్స్ అండ్ వండ్రల్లా, ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఒక 10-12 కంపెనీస్ కలిపిన ఒక కార్పొరేట్ సెక్టార్ ఒక 10 సినిమాలు తీద్దాం అనుకొని వాళ్ళు ఒక సెక్టార్ని ఫామ్ చేశారు. వాళ్ళు చేసే ఫస్ట్ సినిమా నేను పడటం అనేది రియల్గా నా అదృష్టం అండి. సో ఈ సినిమా ఆల్రెడీ మీరు హోర్డింగ్స్లో చూసుంటారు, ఆల్రెడీ పబ్లిసిటీ ఇప్పటి నుంచే మొదలు పెట్టారు ప్రొడ్యూసర్స్ కూడా. 3 రకాల గెటప్, అంటే హీరోలో ఎంత మనం ఒక ఆర్టిస్ట్గా ఎంత పర్ఫార్మెన్స్ చూపించుకోగలుగుతాము అనేటటువంటి స్కోప్ ఉన్నటువంటి కథ. సో నిజంగా ఈ సినిమా నాకు మంచి హిట్ ఇస్తుంది. ఈరోజు కూడా మనం చూసాము అంటే తెలుగు ఇండస్ట్రీ, సో డైరెక్టర్ గారిని పట్టిగానేయండి, నేను చిన్నప్పటి నుంచి వారితో నేను కలిసి వర్క్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు, సో వారి దగ్గర ప్రత్యేకించి నేను కూడా వెళ్ళటం జరిగింది. సో వారు కూడా డెఫినెట్లీ మేమంతా నీతోనే ఉంటాము, సో లాంగ్ టైం నువ్వు చాలా రోజుల తర్వాత నువ్వు ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినప్పుడు వీఆర్ విత్ యూ అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కెఎస్ రామారావు గారు, ఆల్ ఆఫ్ యూ నమస్కార్. సారీ ఐ డోంట్ నో తెలుగు, ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఐఎమ్ బేసిక్లీ ఇన్ టు హిందీ ఇండస్ట్రీ దట్ కాల్స్ బాలీవుడ్ అండ్ రీసెంట్లీ కంప్లీటెడ్ వన్ హిందీ ఫిల్మ్ ఆల్సో అండ్ సైనింగ్ మహేష్ భట్ నెక్స్ట్ ఫిల్మ్ యాజ్ వెల్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ సీయింగ్ ఎవ్రీబడి ఓవర్ హియర్ అండ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ సన్నితీష్ జీ అండ్ సాగర్ జీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు సీ దే ఆర్ వెల్కమింగ్ అస్ ఇన్ సచ్ అ వండర్ఫుల్ వే. మార్నింగ్ ఎవ్రీవన్స్, యా దిస్ ఇస్ నుపూర్ అమృత. థ్యాంక్ యూ ఫర్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. యా దిస్ మై ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సాగర్ అనగానే ఎవరో సాగర్ అనుకొని చాలామంది అడిగారు, అలాంటి మళ్ళీ సాగర్ గారి ఒరిజినల్ డైరెక్టర్ మళ్ళీ అగైన్ కంబ్యాక్. ఈ సినిమా సబ్జెక్టు సెలెక్ట్ చేసుకునే విధానం కానీ, ఆర్టిస్ట్ని టెస్ట్ చేసి తీసుకునే విధానం కానీ, సాగర్ గారు మళ్ళీ అతని మార్క్ని ఇంకోసారి నిరూపించుకునేదానికి అవకాశం ఇది. ఈ దీనిలోనే భాగంగా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ కారణం సాగర్ గారే. ఆయనతో వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. సో ఈ సినిమాకి సార్ నేను కెమెరా వర్క్ చేస్తానని అడగటం, ఆయన మనస్ఫూర్తిగా నాకు అప్పచెప్పేసి ఇంత మంచి టీమ్ని, ఇంత మంచి టెక్నీషియన్ని, సబ్జెక్ట్కి సంబంధించిన లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఫ్లెజ్డ్. పాత సాగర్ గారు ఎలా ఉన్నారో అలా ప్రజెంట్ చేయడం కోసం చాలా అందరూ మనస్ఫూర్తిగా దీనికి వర్క్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఇట్స్ మీ పూర్ణ, ప్లీజ్ సబ్స్క్రైబ్.